విజయవాడలో గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వానలకు కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు. ఇళ్ల గోడలు నానుతూ ఉండడంతో చేసేది లేక వానల్లో భయం భయంగా బ్రతుకుతున్నారు. రాత్రికి రాత్రి ఇంటి గోడ కూలిపోయింది. సమయానికి ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. విజయవాడలో కొండ ప్రాంతంలో కూలుతున్న ఇళ్ల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రోజులుగా కురుస్తున్న వర్షాలకి విజయవాడలో ఇళ్లు గోడలు నాంతున్నాయి. అలాగే ఇళ్లు కూడా కూలిపోయే పరిస్థితి వస్తుంది. మనం కనుక చూస్తే ఇప్పుడు కొండ మీద ఉండేటటువంటి ప్రాంతంలో ఉన్నాము. కొండలకు సంబంధించి అంటే విజయవాడలో ఉన్న కొండలలో కూడా ఇళ్లు కట్టుకుని చాలా మంది నివాసం ఉంటున్నారు. అటువంటి ప్రదేశంలో కనుక మనం చూసుకుంటే ఇప్పుడున్న మనం చూస్తున్న ప్రదేశంలో ఆ ఇల్లు ఏదైతే కన్స్ట్రక్ట్ చేసిందో అది కూడా వాళ్ళు రాత్రిపూట ఆ ఇంట్లో ఉండకపోవడం, తెల్లవారుజామున ఆ ఇంట్లో ఎవరు లేని పరిస్థితుల్లో పడిపోవడం వల్ల ఎటువంటి ప్రాణహాని జరగకపోవడం మాత్రం మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ ఇంట్లో ఎంతకాలంగా ఉన్నారు, ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనేది కూడా మనతో మాట్లాడడానికి ఇంటి దగ్గర ఉండేవాడు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి ఇది, పడిపోయినప్పుడు ఎవరైనా ఉన్నారా అక్కడ? ఇంట్లో ఎవరు లేరండి. లేకపోవటంలో వానకి నానిపోయి గోడ పడిపోయింది. పడిపోయి నాకు మాకైతే చాలా భయం వేసింది. మరి మీరు అధికారులు ఏదైనా పట్టించుకొని మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. అంటే అమ్మ ఆ టైంలో అంటే ఇప్పుడు వానలు బాగా కంటిన్యూగా పడుతున్నాయి, మరి గోడ ఇలా పడిపోయింది కదా, ఇలాంటి పరిస్థితి ఉంటుందా? అంటే ఇప్పుడు ఇదే మొదటిసారా, ఇంతకు ముందు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా? పైనుంచి పిచ్చింగ్ జారిపోయిందండి ఒకసారి. అది మేమే మట్టి ఎత్తిపోసుకున్నాం. ఆ పట్టించుకోవాలి వాళ్ళు, పేటోళ్ళు రైల్వే ఉద్యోగం చేస్తాడు. అయితే ఇప్పుడు ఇద్దరు ఉండదు, ఇక్కడ పడింది అన్నమాట ఈ గోడ, కూలిపోయింది. మరి ఇలాగే వానలకి ఇలాగే జరుగుతూ ఉంటే మరి అధికారులు ఏమైనా చెప్తున్నారా? ఏం చెప్పలేదు ఇప్పటికి. మరి వచ్చి ఇప్పుడు ఏమైనా చెప్తారేమో. మరి అది మా మోటార్ ఒకటి ఇరిగిపోయింది. ఇప్పుడు ఈ గోడ కూలిపోయి మా గోడ కూలిపోయింది. అసలు వాళ్ళ గోడ వచ్చి మా ఇంటి మీద పడిపోయింది. అది అది పరిస్థితి. గోడలు కూలిపోతున్నాయి, వానలు విపరీతంగా కురవడంతో, అలాగే నానిపోయి అందులో కూడా కొండ మీద ఉన్న ప్రదేశం మనం చూడొచ్చు. కొండ మీద ఉన్న ప్రదేశం కావడం వల్ల కూడా ఆ కన్స్ట్రక్షన్ అడుగున ఎంతవరకు పునాదికి వెళ్లారో ఆ పునాది కూడా మళ్ళీ పక్కన ఉన్న ఇంటికి సంబంధించిన గోడకు దగ్గరగానే ఉండడం, ఇది ఎలా చూసుకున్నా కూడా కొండల మీద ఉన్న కన్స్ట్రక్షన్స్ చాలా వరకు ప్రమాదకరంగానే ఉన్నాయని అయితే చెప్పాలి. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి కన్స్ట్రక్షన్స్లో ఇప్పుడు చూస్తే కనుక వానలు విపరీతంగా కురవడం వలన ఈ నిర్మాణాలన్నీ పడిపోవడం, ఆ పడిపోవడం వల్ల ఉండే వాళ్ళకి కూడా ప్రాణహాని కలుగుతుందా, లేకపోతే ఉండగలుగుతామా ఉండలేమా మన పరిస్థితి ఏంటి, ఇదే విధంగా వానలు కనుక కంటిన్యూగా కురిస్తే మనం ఇక్కడ ఎంతవరకు ఇక్కడ నివసించగలుగుతాం అనేటటువంటి భయం కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలకైతే కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి అధికారులు కూడా కొంత కొండల మీద నివసిస్తున్నటువంటి ప్రజల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుని వానాకాలం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఈ విధంగా కట్టినటువంటి ఇల్లు, పాత పడిపోతున్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి, లేదా నానిపోయి కూలిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇల్లు ఏంటి, ఈ విధమైనటువంటి వివరాలను కూడా అధికారులు ఒకసారి బేరీజు వేసి ప్రజలకు కొంత మేలు జరిగేటటువంటి పరిస్థితి కూడా చేయాలని అయితే ఇక్కడ ఉండేటటువంటి బాధితులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ విజయవాడ నుంచి.